రాసు దామని తీసురా మాది చిన్న బోటెట్రా చూ ఆ పేరు తింది పీరియడ్ వచ్చిందా పీరియడ్ కరెంట్ ఎక్కువ వచ్చిందా జగన్ గారు మీలాంటి అందరికి వెళ్ళి చూసి రమ్మన్నారు ఎరా నువ్వు కింద దిక్కో అరే బాబా ఉండడా ఇల్లడు జాక్ జాక్ చూసుకోనమ్మా సరే సార్ అంతా రోడ్డు మీదకే భోజనాలు కాదమ్మా భోజనాలు కానీ పుట్టినవస్ కేంద్రం ఉంది కదా భోజనాలు అయిపోయింది రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మస్కపల్లి కోళ్ళ వరకు ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ప్రజాజీవనాన్ని ఒకసారి గమనించటం వారికి అవసరమైనటువంటి ఏదైతే వాళ్ళ నివాస యోగ్యం కానటువంటి ప్రాంతాల్లో వారిని ఏమో నివాస యోగ్యమైనటువంటి ప్రాంతానికి తరలించడం కోటిపల్లి గ్రామంలో కొంతమంది మత్స్యకారులు ఇళ్ళు నీట మునిగిన కారణం చేత వారందరికీ కూడా హై స్కూల్లో భోజన వసతి ఏర్పాటు చేయటం దానితో పాటుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఏదైతే ఈ వరద వచ్చినటువంటి కారణ వరద వచ్చినటువంటి కాలంలో ప్రజలకు ఏమి సదుపాయాలు ప్రభుత్వం కలగజేయాలి వాటిని కలగజేయడానికి సంబంధించిన పరిశీలించాం ఇప్పటికే చాలా ఉధృతిగా వరద ప్రవాహం ఉంది ఇంకా ఒక అడుగు పెరిగేటువంటి ఆస్కారం ఉందనేటువంటిది ఇరిగేషన్ అధికారులు చెప్పినటువంటి లెక్కలు ప్రజలందరూ కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు గోదావరి ఒడ్డున ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడా కూడా అలక్ష్యం చేయకూడదు ఏదో వారికి ఉన్నటువంటి అవసరాలు ఉంటే కొంత ఒక పూట వాయిదా వేసుకోవాలి తప్ప కంగారు పడి గోదావరిలోకి ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటిది అభ్యర్థిస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే వరద పై సమీక్ష చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నేను ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి వరద ముంపుకు గురయ్యేటువంటి అన్ని ప్రదేశాలని పరిశీలించడం ఆ ఇళ్లలోకి వెళ్ళటం వారిని కూడా మాట్లాడటం వారికి కావాల్సినటువంటి సదుపాయాలు మంచినీరు ఈ సందర్భంలో వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయి వాటి నివారణకు కావాల్సినటువంటి మెడికల్ క్యాంపులు దానితో పాటుగా కొంతమంది వంట చేసుకోవడానికి ఆస్కారం లేనటువంటి వారికి భోజనానికి సంబంధించినటువంటి వసతి ఏర్పాటు చేయడం ఆ రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి ఆ సెంటర్లో వాళ్ళందరినీ ఉంచేటట్టుగా కార్యక్రమాలు చేయటం ఇవన్నీ జరిగినాయి ఒకటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి
ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వరద వస్తున్నటువంటి తరుణంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే దీన్ని ఎదుర్కోగలం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం, ఇప్పుడు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, వారి ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నారు. వారిచ్చే సూచనలు మాత్రం పూర్తిగా పాటించండి, ఎక్కడా నిర్లక్ష్యం చేయండి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ వారిచ్చేటువంటి సూచనలు కూడా పాటించండి. శుభ్రమైనటువంటి నీటిని తాగడానికి ప్రయత్నం చేయండి.